నమస్కారం, ఏసీన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ. పండగ కానుకలతో ఆడపడుచులను గౌరవించుకుందామన్న ఎమ్మెల్యే. ప్రతి మహిళకు బతుకమ్మ కానుక అందేలా చూస్తామని స్పష్టీకరణ. ఆరోగ్యకరమైన కేంద్రాలుగా అంగన్వాడీలు. ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేర్చాలని ICDS ఉన్నతాధికారుల సూచన. అంగన్వాడీ కార్యకర్తలకు విధులు, బాధ్యతలపై అవగాహన. భద్రతపై భరోసా కల్పించేందుకే కార్డన్ సెర్చ్లు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తున్నామన్న ఎస్పీ. మహాలక్ష్మివాడలో పోలీసుల నిర్బంధ తనిఖీలు. బతుకమ్మ పండుగ రోజు తెలంగాణలోని ప్రతి పేద ఆడబిడ్డ మురిసిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం కానుకగా కుల మతాలకు అతీతంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగరామన్న పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆయన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు గతం కంటే ఎక్కువ మెజార్టీతో తనను గెలిపించడంతో మరింత బాధ్యత భారం పెరిగిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఎన్నికల అనంతరం ఓట్లు వేసిన వారితో పాటు వేయని వారందరికీ తాను ఎమ్మెల్యేనని, అందరి కోసం పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బుధవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట గ్రామంలోని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రామన్న, అనంతరం జరిగిన కార్యక్రమంలో మహిళలు, యువతులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ZPTC అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ రాజన్న, జిల్లా నాయకురాలు మంచికట్ల ఆశమ్మ, RDO సూర్యనారాయణ, సర్పంచ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికలు జరిగినంత వరకు మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత పార్టీలను, రాజకీయాలను మరిచి అందరూ అభివృద్ధికి సహకరించాలన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని ప్రధాన పండుగ అయిన బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు చీరలను కానుకగా అందిస్తోందన్నారు. బతుకమ్మ చీరలను పండుగ సమయంలోనే పంపిణీ చేయాలనుకున్నామని ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తూ అడ్డుకున్నాయని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణలో పుట్టడం మన అదృష్టం అన్నారు. రాష్ట్ర మొత్తం మీద 95 లక్షల మందికి ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారు, మేడం గారు పోయినసారి ఇచ్చిన 95 లక్షల మందికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి చెల్లెకు, అక్కకు, అందరికి మరి అయితే హిందువుల పండుగటువంటి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకు తెలంగాణ రాకముందు చూడండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన దేశంలోనే కాదు ప్రపంచంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేశం ఉన్నా ఆ అక్క చెల్లెలందరూ కూడా మన బతుకమ్మ పండుగను చాటి చెప్పినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించడానికనే ఈ బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకత దేశ విదేశాల్లో కూడా పెంచుతున్నారంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పి, బతుకమ్మ పండుగ అని చెప్పి ఆ పండుగను ఈరోజు అన్ని దేశాల్లో కూడా టీవీలో చూసాం. మన బతుకమ్మ అంటాం, బుడ్డమ్మ అంటాం, మరి బుడ్డమ్మ పండుగ ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు దీన్ని ఎంత ప్రచారం కాలే. మన రాష్ట్రం వచ్చింది, స్వరాష్ట్రం వచ్చింది, మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకున్నాం కాబట్టి, మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి అయింది కాబట్టి కేసీఆర్ గారు ఇలా దేశ విదేశాల్లో కూడా మరి నాడు ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే అవకాశం వచ్చిందని చెప్పుకునే సందర్భం చేస్తుంది. అందుకొరకే ఈరోజు ఎన్నికలు రాకముందే పోయిన సంవత్సరం ఇచ్చినాం, ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగ ఇవ్వాలని చెప్పి, బుడ్డమ్మ పండుగ అని చెప్పి మరి అలా ఇవన్నీ సారీలని కూడా పంపించడం జరిగింది. అనుకోకుండా ఎన్నికల ముందు రావడం, ఈ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో బతుకమ్మ సారీలు పంపించద్దని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు, ఇతర వేరే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఈ సారీని ఇప్పుడు పంచద్దని చెప్పి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆపేయడం జరిగింది.
అందుకే ఈరోజు మళ్ళీ ఎన్నికలై పేరై మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దయ వల్ల మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించినటువంటి సందర్భంలో మరి మళ్ళీ మీ ఒకసారి మీకు కలుపుతారు. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ఎన్నికల కారణంగా బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేయబడిందన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తోందని, ఎలాంటి సందేహం లేకుండా అర్హులైన మహిళలందరూ చీరలను తీసుకోవాలన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ కూడా చీరల పంపిణీ ఏర్పాటు కార్యక్రమం గత సంవత్సరం నుంచి చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మహిళలందరూ కొత్త చీరలు బతుకమ్మ పండుగ అందజేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ కూడా సందర్భంగా ఈ పంపిణీ అనేది తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ చీర పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. మన జిల్లాలో మొత్తం 138,000 చీరలు మహిళలకు పంపిణీ చేయడానికి వచ్చినాయి. 18 సంవత్సరాల నుండి రేషన్ కార్డు కూపన్లో నమోదు అయిన ప్రతి మహిళ కూడా ఈ కూపన్లో ఈ చీరలు అందజేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా అందజేయడం అనేది జరుగుతుంది. మరి ఎవరు కూడా మీరు టెన్షన్ పడవద్దు, తొందర పడవద్దు. అందరికి కూడా ఈ రోజు పూర్తిగా అందరికి అందజేసిన తర్వాతనే అధికారులు వెళ్ళిపోతారు. ఒకవేళ ఎవరైనా రాలేని పరిస్థితి ఉంటే వీలైనంతలో వాళ్ళు ఏమైనా ముసలి వాళ్ళు రాలేని వాళ్ళు అంటే ఇంటి దగ్గర కూడా అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా తొందర పడవద్దు. అందరు కూడా ఒక లైన్ లో వచ్చి మీరు సంతకాలు చేసి మీ చీరలు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. మరి ఈ సందర్భంగా మరి సంక్రాంతి కొత్త చీరతోటి మరి అందరు కూడా సంతోషపడాలని చెప్పి మహిళలందరినీ కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. క్షేత్రస్థాయిలో ఐసీడీఎస్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని హైదరాబాద్కు చెందిన ఐసీడీఎస్ అధికారి రమ కొనియాడారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఐసీడీఎస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. అంగన్వాడీ కార్యకర్తల వృత్తి నైపుణ్యం, చిన్నపిల్లల పోషణ పెరుగుదల, పిల్లల పోషకాహార లోప నివారణ చర్యలపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన ఐసీడీఎస్ అధికారులు రమ, సుష్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు జిల్లాలోని సీడీపీఓలకు, సూపర్వైజర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. పోషణ లోపంగల చిన్నారుల పట్ల చూపించాల్సిన ప్రత్యేక శ్రద్ధ, వారి తల్లిదండ్రులకు కల్పించాల్సిన అవగాహన తదితర అంశాలపై కార్యకర్తలకు పలు సూచనలతో పాటు అంగన్వాడీ సూపర్వైజర్లు కార్యకర్తలతో వృత్తి నైపుణ్యం పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్ అధికారి మిల్కా, ఆర్గనైజర్ కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ అధికారి రామ మాట్లాడుతూ శిక్షణలోని అంశాలను అవగాహన చేసుకుని సేవలను మరింత ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఆకాంక్షించారు. పిల్లల పర్యవేక్షణపై బాధ్యతగా వ్యవహరించాలని, చిన్నారుల్లో జరుగుతున్న అభివృద్ధి వారిని పర్యవేక్షించడం ద్వారానే తెలుస్తుందన్నారు. పోషకాహార లోపం గల చిన్నారులపై అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వాళ్ళలో పోషణ లోపం అనేది లేకుండా ఉండడం కోసము మీరు చేస్తున్న పనులు ఏంటి అనేది ఫస్ట్ మీరు గుర్తించుకోండి. అర్థమైందా? మీకు ఉపతనం ఏంటో అర్థమైందా? మీలో ముందు కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. నేను అదే చెప్తున్నా, మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. నేను చేస్తున్నది చిన్న పని కాదు, చాలా గొప్ప పనులు. మంచి పిల్లల్ని మా గ్రామానికి ఇస్తున్నాను, ఆ కుటుంబానికి ఇస్తున్నాను, అలాగే దేశానికి ఇస్తున్నాను, లేకపోతే రాష్ట్రానికి ఇస్తున్నాను. సో వీళ్ళంతే ఈ పిల్లలే కదా రేపు పెద్దదయ్యేది, పెద్దదయ్యి మంచి పౌరులుగా అయ్యేది వాళ్ళే కదా. సో మీరంతా కూడా ఈ మధ్యకాలంలో డిజేబుల్డ్కి సంబంధించిన డిజేబుల్డ్ పర్సన్స్ని ఓటు వేయడానికి అందరినీ తీసుకుని వెళ్ళారు కదా. మీరే మీకే తెలిసిపోయింది ఎంతమంది ఉన్నారు మీ గ్రామంలో. అలాగే ఇప్పుడు ఓన్లీ ఓటు హక్కు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళారు, ఓటు హక్కు లేని పిల్లలు ఉంటుంటారు. సో అంతమంది డిజేబుల్డ్ పర్సన్స్ మన గ్రామాల్లో కనిపిస్తున్నారు. సో వాళ్ళల్లో ఆ సామర్థ్య లోపం అనేది చిన్నతనంలోనే గుర్తించి సరైన రెఫరల్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ అందించి ఉంటే వాళ్ళ స్థితిలో ఉండకపోయేవారు. వాళ్ళంతటి వాళ్ళు ఏదో ఒక పని చేసుకోగలిగే స్థితిలో ఉండేవారు. సో ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ముఖ్యమైనది. అట్లాగే పాటించవలసిన శిశువు మరియు చిన్నపిల్లల పోషణ పద్ధతులు అంటున్నారు. ఇది
అనేది ఒక ముఖ్యమైన ఇంటర్వెన్షన్. ఎందుకంటే సరైన సమయంలో పిల్లవాడికి అందాల్సిన పోషణ అనేది అందకపోవడం వల్ల మన దేశంలో పోషణ చాలా ఎక్కువగా ఉంది, మన రాష్ట్రంలో ఉంది, ఎస్పెషల్లీ మీ ఆదిలాబాద్లో ఇంకా ఎక్కువగా ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని మాలక్ష్మివాడలో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు స్థానిక డీఎస్పీ కె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి నిజ ధృవ పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 17 ఆటోలను విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐలు సురేష్, నాగరాజు, ప్రదీప్ కుమార్, సత్యనారాయణ, ఎస్ఐలు హరిబాబు, సయ్యద్ ముజాహిద్, వెంకన్న, ప్రభాకర్, మహిళా ఏఎస్ఐ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విష్ణుయస్ వారియర్ మాట్లాడుతూ నూతన వ్యక్తులకు పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ధారణ చేసుకున్న అనంతరమే తమ ఇంటిలో స్థానం ఇవ్వాలని సూచించారు. నూతన వ్యక్తులపై అనుమానం కలిగితే వెంటనే డయల్ 100కు లేదా నేరుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉన్నందున ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని తరచుగా చేపడుతున్నామన్నారు. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల భాగంగా కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ పట్టణంలో మనము ఇది ఇక్కడ సివియర్ వింటర్ కోల్డ్ కండిషన్స్, చలి ఉంది కాబట్టి చాలా లేట్గా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ మహాలక్ష్మీవాడ ఆదిలాబాద్ 2 టౌన్ లిమిట్స్లో మహాలక్ష్మీవాడ ఏరియాలో ఈ కాలనీలో ఇక్కడ పొద్దున్నుంచి కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. సో బేసికల్గా మన ఉద్దేశం ఏంటంటే ఒక ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ద పబ్లిక్, అలాగే బయట నుంచి వచ్చి స్టే చేస్తున్న వాళ్ళ తరఫు నుంచి ఏమైనా నేరాలు, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇక్కడ లొకేషన్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉంది కాబట్టి ఈ దొంగతనాలు అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఛాన్సెస్, ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళని అలర్ట్ చేయడము, తర్వాత వీళ్ళకి అవగాహన కల్పించడము ఆ ఉద్దేశంతో ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో మనము సీసీటీవీ కెమెరాస్ ఉపయోగాల గురించి, అలాగే ఈ రిక్రూట్మెంట్ సెలెక్ట్ అయిన పిల్లల గురించి వీళ్ళకి మాట్లాడడం జరిగింది. వీళ్ళు సీసీటీవీ కెమెరాస్ ఆల్మోస్ట్ 650 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ దాదాపు 3000 మంది జనాభా ఉంది. సో సీసీటీవీ కెమెరాస్ కూడా వీళ్ళు ఒక 1 మంత్లో పెడతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. బేసికల్గా మన ఉద్దేశం కార్డన్ అండ్ సెర్చ్ ద్వారా ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్గా వాళ్ళకి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, లోకల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది కూడా ఐడెంటిఫై చేసి మన చేతిలో ఉన్నదైతే మనము మన ద్వారా సాల్వ్ చేయడము, అలాగే వేరే డిపార్ట్మెంట్ అంటే మనం జస్ట్ ఫెసిలిటేటింగ్ రోల్ ప్లే చేయడానికి కూడా ఈ కార్డన్ అండ్ సెర్చ్ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. దేశ నిర్మాణం పురోగమనంలో యువతే కీలకమని తెలంగాణ రాష్ట్ర ప్రీడియాట్రిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చక్రధారి స్పష్టం చేశారు. బుధవారం నలంద కళాశాలలో విద్యార్థులకు యువత సాధికారత అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. దేశంలోని 29 కోట్ల యువత తలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చని, దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పీడియాట్రిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చక్రధరి పేర్కొన్నారు. మావల గ్రామ పంచాయతీ పరిధిలోని నలంద కళాశాలలో బుధవారం విద్యార్థులకు ఏర్పాటు చేసిన యువత సాధికారత అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి దశలో శారీరకంగా, మానసికంగా జరిగే మార్పులతో పాటు జీవితంలో అత్యున్నత స్థాయిలో స్థిరపడడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ డాక్టర్ నరోత్తన్ రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారులు రాజేంద్ర ప్రసాద్, అశోక్, కళాశాల యాజమాన్య కమిటీ సభ్యులు విజయబాబు, వైస్ ప్రిన్సిపల్ విజయ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చక్రధరి మాట్లాడుతూ జీవిత ఆశయాలను చేరుకోవాలంటే మొదట మనం ఆరోగ్యంగా ఉండాలన్నారు. అందుకు సరైన పౌష్టికాహారాన్ని తీసుకున్నప్పుడే శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతామని, అప్పుడే సక్రమమైన ఆలోచనలతో విజయాలను కైవసం చేసుకుంటామన్నారు.
కావున చెడు ఆలోచనలకు తావివ్వకుండా జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం పరితపించాలన్నారు. ఏ వృత్తిలో రాణించాలన్నా అందుకు అవసరమైన పరిజ్ఞానంతో పాటు నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. చెడు అలవాట్లు యువత జీవితాలను ఛిద్రం చేస్తున్నాయని, చెడు అలవాట్ల మత్తులో యువత చిత్తు కాకూడదని సూచించారు. దేశం కోసం సమాజం కోసం పాటుపడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయు భవన్లో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని, కావున భవిష్యత్తులో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోనే ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయు భవన్లో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి కారణాలను విశ్లేషించడంతో పాటు రాబోయే సింగిల్ విండో, పార్లమెంట్ స్థానిక మరియు సర్పంచ్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ నాయకురాలు సుహాసిని రెడ్డి, సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, ఆదినాథ్, గందే కృష్ణకుమార్, జిల్లా నాయకులు దినేష్ మటోలియా, ఎండ్రాల నాగేష్, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుల ప్రవీణ్, విజయసింగ్ షెఖావత్, ఆయా మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ, ప్రజలు అధిక సంఖ్యలో ఈ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపారని, ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఎవరు వెనకడుగు వేయకుండా వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుదామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడే విజయాలను సొంతం చేసుకోవచ్చన్నారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఎల్లవేళలా మనం ఉన్నామనే భావన, భరోసా కల్పించాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు సహకరించి మద్దతిచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల మీద, సర్పంచ్ ఎలక్షన్ మీద మన పంత ఏ రకంగా ఉండాలా, సింగిల్ విండో ఎలక్షన్స్ మీద మనం ఏ రకంగా మనం ముందుకు పోవాలా, మిగతా ఎలక్షన్స్ మీద ఏ రకంగా పోవాలనేది మనం దిశానిర్దేశం, మన కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి మీరు మీరు మండలాల వారిగా అసలు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు ఒక నిమిషం రెండు నిమిషాలలో కొంత క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి మీకు ఇంకా భవిష్యత్తులో మనం కష్టపడాల్సి ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మేము కష్టపడడం అయిపోయిందేమని మాత్రం అనకూడదు. మీరు గ్రామాలలో ఎంత బలంగా ఉంటే రేపంతా మంచిది. ప్రజాస్వామ్యంలో ఏం చేయగలుగుతారు చెప్పండి, ఏం చేస్తారు? చాలామందిని చూస్తాం, రాయలసీమ రాజకీయాలు మీరు ఒకసారి చూడండి ఎట్లుండే పరిస్థితులు, ఆంధ్ర రాజకీయాలు ఒకసారి పరిస్థితులు ఉండండి ఎట్లుండవు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ వేసి ఓడిపోయినంత మాత్రం సహజంగా వస్తారు. ఆ రోజు వాళ్ళు పటకలు కొనగొట్టినప్పుడు, డబ్బులు పెట్టినప్పుడు, ప్యాండ్ పెట్టినప్పుడు, టెంపరీ ఒక రోజు రెండు రోజులు అనిపిస్తుంది. అంత మాత్రం మనం అయ్యో మన అయిపోయిందనే మాత్రం వారికి బాధపడద్దు. వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది. 50,000 మంది ఒకలా ఇద్దరు
పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో అద్భుతాలు జరగబోతున్నాయి. చాలా మీరు చూస్తారు, ఒక మూడు నెలల తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతాయో, రాజకీయ పరంగా ఎంత అద్భుతం జరుగుతుందో మీరు చూస్తారు. కాబట్టి రాజకీయాలలో ఓటమి చెందినప్పుడు అధైర్యపడద్దు, గెలిచినప్పుడైతే చాలా మంది సంతోషపడతారు. సంతోషపడడానికి నువ్వు శక్తిని కూడగట్టుకునే అవసరం లేదు, ఓటమి చెందినప్పుడే నువ్వు ధైర్యాన్ని కూడగట్టుకోవాలా. సంతోషపడ్డప్పుడైతే చాలా మంది డీజేలు పెడతారు, డబ్బులు పెడతారు, ఫ్యాన్లు పెడతారు, పటాకాలు పెడతారు, ఎగురుతారు. ఓటమి చెందినప్పుడే నేనున్నా మీకు భరోసాగా, మనకు ఓటేసినటువంటి ప్రజలకు భరోసాగా ఉండాలా, మనకు పనిచేసినటువంటి కార్యకర్తలకు భరోసా ఉండాలా, మనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం భరోసా ఉండాలా. ఎలాంటి అవాంతరాలున్నా అధిగమించి ప్రతి మారుమూల గ్రామానికి గిరిజన తండాకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జోగరామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ మండలం ఖండాలలో బుధవారం మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధ జలం అందించే పనులు జిల్లాలో దాదాపుగా పూర్తి కావచ్చాయని, కొండలు గుట్టలు ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ప్రతి తండాకు శుద్ధ జలం అందించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా సాగేలా చూడాలన్న సీఎం సూచన మేరకు బుధవారం ఆయన ఆదిలాబాద్ గ్రామీణ మండలం మారుమూల ఖండాల గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. ప్రధాన పైప్లైన్లు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, ఇంటింటికి వేస్తున్న అంతర్గత పైప్లైన్ల నిర్మాణం, నల్లాల బిగింపు తదితర పనులను అడిగి తెలుసుకున్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని, జెడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పనులను పరిశీలించాలని సూచించారు. తమ ట్రస్ట్ ద్వారా అందించిన ఉచిత కోచింగ్లను సద్వినియోగం చేసుకుని యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వకారణంగా ఉందని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. మంగళవారం వెల్లడైన పంచాయతీ కార్యదర్శుల ఫలితాల్లో 20 మంది ఉద్యోగాలు సాధించగా, బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని ఘనంగా సత్కరించారు. సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో తొలిసారిగా నిర్వహించిన పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ ద్వారా యువత ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షణీయమని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు గత ఆగస్టులో ఉచిత శిక్షణను అందించగా సుమారు 150 మంది వరకు అభ్యర్థులు తరగతులకు హాజరయ్యారు. వీరు టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన వివిధ పోటీ పరీక్షలకు హాజరు కాగా, మంగళవారం విడుదలైన పంచాయతీ కార్యదర్శుల ఫలితాల్లో 20 మంది ఉద్యోగాలు సాధించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన చిలుక రాజచందర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఫలితాల్లో జిల్లా టాపర్గా నిలిచారు. కాగా బుధవారం ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన వారిని సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలో మంచి నైపుణ్యమున్న ఎంతోమంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, అలాంటి వారికి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. పోటీ పరీక్షల్లో ఎలా విజయం సాధించాలనే దానిపై మానసిక విషయ నిపుణులచే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువత ఉద్యోగాలు సాధించడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందన్నారు. మరిన్ని పరీక్షల ఫలితాలు రానున్నాయని, వాటిల్లోనూ తమ విద్యార్థులు ప్రతిభ చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. మోటివ్లో మొట్టమొదటిదైన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఆ ఎడ్యుకేషన్తో పాటు విద్యార్హతతో పాటు ఉద్యోగ సంపాదించడం అనేది ఈ యొక్క ట్రస్ట్ యొక్క మోటివ్ ఉండేది. ఫస్ట్ అటెంప్ట్ కింద ఒక 2 బ్యాచ్లు మేము సక్సెస్ఫుల్గా చేసాం. దాంట్లో చాలామంది ప్రయత్నం చేశారు. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడిప్పుడే అన్ని ఉద్యోగ ఫలితాలు బయటకు రావటం. దాంట్లో మొట్టమొదటిగా పంచాయతీ కార్యదర్శులుగా వచ్చిన వాళ్ళు 21 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. దాంట్లో కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది, కొంతమంది వేరే చోట ఉన్నారు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్గా 3 సెలెక్ట్ అయ్యారు. అందులో ఒక అతను డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా వచ్చాడు. అండ్ స్టేట్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా కోచింగ్స్ ఇస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఫెసిలిటీస్ అందరికీ ఇంకా బెటర్ వేలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విజయానికి నిజంగా కారకం అంటే ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్ నిజంగా దానికి అప్రిషియేట్. వాళ్ళు నిజంగా 24/7 కమిట్మెంట్ పెట్టుకొని, మహేష్ గారు కానీ, అంతకుముందు మేనేజర్గా వర్క్ చేసిన వేణు కానీ, లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. డెఫినెట్గా ఇంకా ఫర్దర్ కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి మేము చాలా మటుకు ప్రయత్నం చేస్తున్నాం.
ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందాటీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూమయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, తాను పనిచేసే ఇచ్చోడ మండలానికి చెందిన ఉపాధ్యాయులంతా ముందుకు వచ్చి భూమయ్య కుటుంబానికి 130,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందాటి గ్రామానికి చెందిన ఎస్జిటి ఉపాధ్యాయుడు కె భూమయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇచ్చోడ మండలం కేశవపట్నంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆయన విధులు ముగించుకొని ఆదిలాబాద్కు తిరిగి వస్తుండగా గుడియత్నూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాగా ఇచ్చోడ మండలానికి చెందిన ఉపాధ్యాయులంతా సంఘాలకు అతీతంగా తలా కొంత పోగు చేసి జమ చేసిన 130,000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. ఉపాధ్యాయుడు భూమయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. ఈ సందర్భంగా ఇచ్చోడ ఎంఈఓ రాథోడ్ ఉదయరావు మాట్లాడుతూ, తమ మండలంలో పనిచేసే ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. సంఘాలకు అతీతంగా మండల ఉపాధ్యాయులంతా ముందుకు వచ్చి 130,000 రూపాయలను ఆయన కుటుంబానికి అందిస్తున్నామన్నారు. సిపిఎస్ విధానం కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. శ్రీ భూమయ్య గారు కేశవపట్నం ప్రాథమిక పాఠశాల ఇచ్చోడ మండలంలో పనిచేస్తూ అతను అనుకోకుండా అకాల మృతి చెందారు. మరి దానికి మా ఇచ్చోడ మండలం తరఫు నుంచి మా సోదర సంఘాలు, అన్ని సంఘాలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఏదో చేదోడు వాదోడుగా కొన్ని ఆర్థిక సహాయం చేయడానికి ఈరోజు మేము ఇక్కడ వారి ఇంటికి వచ్చి మేమందరం కూడా మా సంఘాలు పిఆర్టీయు, యూటీఎఫ్, టీయూటీఎఫ్, టీటీఎఫ్ అన్ని సంఘాలు కూడా ఇక్కడ వచ్చి మేము ఆర్థిక సహాయంగా మాకు తోచినంత 130,000 రూపాయలను మేము సహాయ సహకారం ఇక్కడ అందించడం జరిగింది. మరి ఇది ఎంతో కొంత కానీ మరి అటువంటి సంఘటనలు జరగవద్దు. మరి సిపిఎస్ యొక్క విధానాన్ని కూడా తప్పకుండా గవర్నమెంట్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అన్ని వర్గాలకు చెందిన నిరుపేదలందరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె క్రిస్మస్ కానుకలను నిరుపేద కుటుంబాలకు అందజేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిరుపేద క్రైస్తవులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ కానుకలు అందజేస్తోంది. అందులో భాగంగా బుధవారం పట్టణంలోని పాతకుమ్మరివాడ కాలనీలో బేతల్ చర్చ్లో క్రిస్టియన్ సెలబ్రేషన్స్ ఆర్గనిజం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మనీష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి క్రిస్మస్ కానుకలు ఆమె పంపిణీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలను జరుపుకోవాలనే సదాశయంతో సీఎం కేసీఆర్ ఉచితంగా కానుకలను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ప్రజలంతా పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద కుటుంబాలకి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేయడంతో పాటు బతుకమ్మ సందర్భంగా చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జయనత్ మండలంలో బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని దీపాయిగూడ, ఆనంద్పూర్లలో జరిగిన కార్యక్రమాల్లో మండల నాయకులు పాల్గొన్నారు. కాగా ఆనంద్పూర్కు చెందిన గంగపుత్రులకు అనుమతి పత్రాలను అందజేశారు. ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ప్రభుత్వం అందిస్తున్న చీరలను అర్హులైన ప్రతి లబ్ధిదారులు తీసుకోవాలని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు తల్లెల చంద్రయ్య సూచించారు. జయనత్ మండలంలోని దీపాయిగూడ ఆనంద్పూర్ గ్రామంలో బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత దీపాయిగూడలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయగా, అనంతరం ఆనంద్పూర్ గ్రామంలో ఆడపడుచులకు బతుకమ్మ కానుకలను అందజేశారు. కాగా గ్రామంలోని 35 మంది గంగపుత్రులకు మత్స్య అనుమతి పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు లింగారెడ్డి, ఐటీడీ డైరెక్టర్ పెందూరు దేవన్న, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లెల చంద్రయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచులు గౌరవంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. చేనేత కార్మికులతో నేయించిన బతుకమ్మ చీరలు మన్నికగా వివిధ రంగులు, డిజైన్లలో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామ సమాఖ్యలను సంప్రదించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ బతుకమ్మ కానుకలను పొందాలని సూచించారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి దీపావిడ గానీ ఆనంద్పూర్ గానీ, ముఖ్యంగా ఈ బతుకమ్మ చీరలు ఎన్నికల కోడ్ ఉండటంతో ఆగిపోయినాయి, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మన ఎమ్మెల్యేగా రామన్న గారు గెలిచింది కాబట్టి, మరి బతుకమ్మ చీరలు అనేది ముఖ్యంగా ఆడపడుచులకు మనకు ఏదైతే పుట్టిన బిడ్డకు ఏ విధంగా కానుక లెక్క మనము అన్న చెల్లెలకు ఇస్తాడో ప్రభుత్వం ఆ విధంగా గౌరవ సూచకంగా ఈ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం
చాలా శుభ పరిణామం. ముఖ్యంగా మహిళలకు మన ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అదేవిధంగా మరి ఈరోజు బతుకమ్మ జిల్లా పంపిణీ కార్యక్రమం అన్ని గ్రామాల్లో లాంఛనంగా స్టార్ట్ చేస్తున్నాం. మరి రేపు మంత్రి గారు కూడా రేపు ముఖ్యంగా గిమ్మ, తర్వాత పెండలవాడ, మరి అదేవిధంగా పిప్పరవాడ, మళ్ళా జయనత్తు, మేడు కూడా మంత్రి గారి కార్యక్రమం ఉంది కాబట్టి స్థానిక నాయకులు మేము ఈరోజు లాంచ్ చేసినాం కాబట్టి నేను మహిళలకు ఒకటే మనవి చేస్తున్నాను, దీని ఏదైతే అన్న చెల్లెలు కానుకిస్తుందో ఆ విధంగా భావించి ఈ బతుకమ్మ చీరలు అదేవిధంగా మహిళలకు మన ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న శ్రీమద్ భాగవత సప్తాహ బుధవారంతో ముగిసింది. ఆధ్యాత్మిక ఉపాసకురాలు సవిత, సుభారావు, బేలార్కర్ ప్రవచనాలను భక్తులు శ్రద్ధగా ఆలకించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో జాతర వేడుకలు కన్నెల పండుగగా కొనసాగుతున్నాయి. మఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ పుణ్యతిథిని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఆలయంలో ప్రస్తుత 10వ మఠం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిత్యం వివిధ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాల అనంతరం మరాఠీ భాషలో శ్రీకృష్ణ భాగవత్ సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 13వ తేదీ నుండి ప్రారంభమైన సప్తాహ ప్రతినిత్యం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా యవత్మాల్ జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ఉపాసకురాలు సవిత, సుభాష్రావు, బేలార్కర్ ప్రవచనాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్న జీడీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ ఎదుట నిరసన చేపట్టిన జీడీఎస్ ఉద్యోగులను కలిసి ఆయన సంఘీభావం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోస్టల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె 2 రోజుకు చేరింది. పట్టణంలోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు బైఠాయించి సమ్మెకు దిగగా బుధవారం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ ధర్నా శిబిరానికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 నుండి జీడీఎస్ పే కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ను ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 8 గంటల పనిని కల్పిస్తూ జీడీఎస్ ఉద్యోగులందరికీ సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించని ఎడల దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు షేక్ హకీం, భాస్కర్, దశరథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొందిన వారిలో 21 మంది అభ్యర్థులు ఎంపిక కావడం అభినందనీయమని డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే జోగరామన్న, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న సహకారంతో ఈ ఘనత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తమ కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ భగత్ సింగ్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే జోగరామన్నను కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు కాలనీవాసులు వెల్లడించారు. భగత్ సింగ్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగురామన్న హామీ ఇచ్చినట్లు ఆ కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు వెల్లడించారు. బుధవారం కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగురామన్నను కలిసి కాలనీ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న కనీస మౌలిక వసతులు కల్పించలేదని, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం, శ్మశాన వాటిక వంటివి లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాలనీలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు సైతం లేవని, పట్టాలు లేని వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు కాలనీలో అందరూ పేదలే ఉన్నందు
పరిధిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో అవకాశం కల్పించాలని కోరినట్లు కాలనీ వాసులు కుంటల రాములు తెలిపారు. తమ సమస్యలపై ఎమ్మెల్యే రామన్న సానుకూలంగా స్పందించారని, వచ్చే రోజుల్లో దశల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఆదిలాబాద్కు చెందిన శ్రీ బాలాజీ విద్యామందిర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు విజేతలుగా నిలిచారు. గెలుపొందిన విద్యార్థులను పలువురు ప్రశంసించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక దస్నాపూర్కు చెందిన శ్రీ బాలాజీ విద్యామందిర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు యోగా ఛాంపియన్షిప్ పోటీలో జాతీయ స్థాయిలో సత్తాచాటారు. ఇటీవల పంజాబ్లోని లుధియానాలో నేషనల్ యోగా ఛాంపియన్షిప్ వారిచే నిర్వహించిన పోటీలో అండర్ 15 విభాగంలో బాలుర విభాగంలో పాఠశాలకు చెందిన ఓం ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలవగా, హరి తృతీయ స్థానంలో, వికాస్ మరియు శివకుమార్లు ఐదవ స్థానంలో నిలిచి జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ రంగినేని పవన్ రావు అభినందించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు మరిన్ని విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యోగా ఉపాధ్యాయుడు చేతన్, ప్రిన్సిపల్ సచిన్, వైస్ ప్రిన్సిపల్ శ్వేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గురువారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో అధికారికంగా నిర్వహించే విందు భోజన కార్యక్రమానికి నియోజకవర్గ క్రైస్తవ సోదరులంతా హాజరు కావాలని సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష తదితరులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆటో యూనియన్ అధ్యక్షులుగా ప్రకటించుకున్న ఎస్కే నయీంకు తమ సంఘంతో ఎలాంటి సంబంధం లేదని ఆటో యూనియన్ నాయకులు ఎండి హజీజ్ పేర్కొన్నారు. త్వరలో సంఘం ఎన్నికలను నిర్వహించి నూతన కమిటీని ప్రకటించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. आदिलाबाद ऑटो ड्राइवर्स एंड वर्कर्स यूनियन की जानिब से ये प्रेस मीट रखा गया है कि कल एक पार्टी की ओर से प्रेस मीट दिया गया था कि भाई मैं सदर हूँ, मेरे को आदिलाबाद के तमाम ऑटो वाले सदर बनाए, चार लोगों को साथ में मजूरी के लेके आकर आप फूला का हरा पेन लेके गुलदस्ता डाल लेने से आप सदर नहीं होते साहब, आप क्या है उस लिए इलेक्शन के अंदर आप खड़े हो जाइए और इलेक्शन में जो आपको मेजॉरिटी जिसको मेजॉरिटी मिलेंगी वो आदमी सदर रहेगा. हमारे तरफ से इलेक्शन रखा जा रहा है, चार दिन के अंदर वो डेट डिक्लेयर की जाएंगी और हमारे यूनियन की तरफ से मुरली साहब को सदर बनाना तय किया गया है. तमाम ऑटो अड्डे के ऊपर घूमकर हम 24 ऑटो अड्डे के ऊपर घूमकर सबके पास राय मशवरा करें, सब लोग मुरली साहब का नाम सामने पेश करें, इसलिए हम लोग मुरली साहब के नाम को आगे पेश कर रहे हैं. तो आपके तरफ से आदिलाबाद में कोई भी अगर ख्वाहिशमंद होंगे यूनियन के अंदर प्रेसिडेंट बनने के तो इलेक्शन के अंदर उन्होंने खड़े रहकर ये इलेक्शन लड़े और इलेक्शन में जो जीतेगा वो यहाँ का सिकंदर रहेगा, ऑटो यूनियन का प्रेसिडेंट रहेगा. रामन्ना साहब अपना काम करने के लिए तैयार है, 5 साल साहब मिनिस्टर थे, साहब काम करने के लिए तैयार थे लेकिन सामने कोई होकर काम करने के लिए रेडी नहीं था. आप हमारे सदर थे लेकिन कोई काम को अंजाम नहीं दिए. सामने जाकर साहब आदिलाबाद के तमाम ऑटो वालों के लाइसेंस बनाने के लिए रेडी थे. साहब बोले कि भाई मेरे तरफ से कितने पैसे लग जान दो, आपके ऑटो वालों का लाइसेंस बना लो, क्यों तो पुलिस केस हुआ तो लाइसेंस रहा तो आपके पास अच्छा रहता, आपकी परेशानी नहीं होती, इसलिए साहब देना चाह रहे थे लेकिन सामने होकर कोई करने के लिए तैयार नहीं था. इसलिए हम मुरली साहब को खड़े करें और मुरली साहब बेफिक्र 24 घंटे अपने लिए काम करेंगे. ऑटो लाइसेंस का हों दो, इंश्योरेंस का हों दो, प्लाट का हों दो, ऑटो कॉलोनी का हों दो, हर चीज़ में साहब को अपन मौका देना चाह रहे हैं और सब ऑटो वालों से हमारी अपील है कि आप मुरली साहब के हक में वोट डालकर मुरली साहब को फुल मेजॉरिटी के साथ में जिताकर मुरली साहब को अपना प्रेसिडेंट बनाए. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ, పండగ కానుకలతో ఆడపడుచులను గౌరవించుకుందామన్న ఎమ్మెల్యే, ప్రతి మహిళకు బతుకమ్మ కానుక అందేలా చూస్తామని స్పష్టీకరణ. ఆరోగ్యకరమైన కేంద్రాలుగా అంగన్వాడీలు, ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేర్చాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారుల సూచన. అంగన్వాడీ కార్యకర్తలకు విధులు, బాధ్యతలపై అవగాహన. భద్రతపై భరోసా కల్పించేందుకే కార్డన్ సెర్చ్లు, నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తున్నామన్న ఎస్పీ, మహాలక్ష్మివాడలో పోలీసుల నిర్బంధ తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.